गुरुर्देव महेश्वर गुरुर्साक्षात् परम ब्रह्म तस्मै गुरवे नमस्कार मास्टर सी वी वी to your lotus feet. Namaskarams, Master C, V, V, to your lotus feet. Master C, V, V, Namaskarams to your lotus feet. Master C, V, V, Namaskarams to your lotus feet. Master. Master. Case number 181. Krishna, any? Chaitara? Yes. Vastyani. Case number 181. A girl aged about 14 years came to our dispensary with the following complaints. She was suffering from headache. It starts 10 a.m. and last till 12 p.m. Again, it starts 4 p.m. and last till 7 p.m. Memory was poor. Dragging type of pain in legs. Disease potato and aversion to brinjal. Like school water. Occasionally white patches appears on face. On 18-10-1980, Master EK prescribed Natramur 201 dose. Vastevandi, naki case lo first point amki headache 10 a.m. ki adi start outamu. Alage desires like cool water anedi Natramur heart patient kabatti alki aa point okati. Alage sixth point lo white patches appear outamu. Vilki memory kuda koncham poor untadi. ఈ బేసిస్ మీద వేశారు అనుకుంటున్నాండి వాస్తే వాస్తే మురళి గారు వాస్తే అంతే అండి కృష్ణ గారు చెప్పిన పాయింట్స్ అంతకంటే ఎక్కువ రియాక్ట్ చేయడానికి లేదు అదే అండి వాస్తే నాగేశ్వరి గారు అమర్నాథ్ గారు నేను కూడా అవే పాయింట్స్ అనుకుంటున్నాను. అంటే నాటర్మోర్ వేయడానికి అంటూ స్పెసిఫిక్ గా ఫస్ట్ పాయింట్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ధర్మలం లాంటి ఫిఫ్త్ పాయింట్, అలాగే మనకి ఫిజికల్ గా చూస్తే సిక్స్త్ పాయింట్ లో ఉంది. ఎనిమిక్ కండిషన్ చూపిస్తుంది. అందువల్ల కృష్ణ అని చెప్పిన పాయింట్స్ నేను అనుకుంటున్నాను. వాస్తే మారుతి గారు వాస్తేవా కృష్ణవేణి గారు మీరు చెప్పినట్టుగా హెడేక్ అట్ 10 a.m. ఒకటిను లైక్ స్కూల్ వాటర్ ఈ రెండు పాయింట్లేనండి. వాస్తేవా మన్మోహన్ గారు వాస్తేవా మీరు చెప్పిన పాయింట్స్ అండి. సిక్స్త్ పాయింట్ ఫస్ట్ పాయింట్ తర్వాత థర్డ్ మళ్ళా ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సిక్స్త్ పాయింట్ లో అన్నిషన్ అనేది మనకు తెలుస్తుంది. వాస్తే వాస్తే అన్ని అందరు చెప్పేశారండి పాయింట్స్ అవే. వాస్తే శైలిత గారు శీతల్ రెడ్డి గారు A boy aged about 11 months brought to our dispensary with the following complaints.
He was suffering from heaviness of the abdomen with eructations. It comes up partly in curds and partly in liquid. Appetite was not good. Once in a month, he suffers with fever, which lasts for four days. Headache. During headache, if we apply slight pressure on head, he goes to sleep. Bowels were regular. He had to give pressure to pass stool with urine. Pass stool and urine. Stool was hot, offensive, and white in color. He cries continuously for no reason. So dintlo treatment part chadavandi. Sorry. On 5/10/1980, Master E.K. prescribed antimicrobial 30, one dose. So dintlo first point, second point, and fifth point lo manaki యాంటీబయోటిక్ కనిపిస్తుంది. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ పాయింట్లో యాంటీబయోటిక్ కనిపిస్తుంది. 11 మంత్స్ కాబట్టి సిక్స్త్ పాయింట్లో కంటిన్యూస్లీ క్రైస్ కంటిన్యూస్లీ వితౌట్ ఏదంటే స్టమక్లో ఏదో ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. అది మనకు పైన తెలుస్తుంది. అండ్ ఈ ఎరక్టేషన్స్ అవి వచ్చేటప్పుడు పార్ట్లీన్ కలర్ కర్డ్స్ అండ్ పార్ట్లీన్ లిక్విడ్ అనేది యాంటీబయోటిక్ సింటమ్. అండ్ అపటైట్ లేకపోవడం కూడా యాంటీబయోటిక్స్ ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ లో స్టూల్ కూడా ఇట్ వాస్ వైట్ ఇన్ కలర్, అది కూడా యాంటీబయోటిక్ ఇండికేట్ చేస్తుంది. ఇలా చెప్పినట్టుగా సిక్స్త్ పాయింట్ లో కూడా ఎప్పుడు స్టమక్ లో ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల అతను ఎప్పుడు సేఫ్గా ఏడుస్తున్నాడు అనిపిస్తుంది. సో ఈ పాయింట్ వీటి వలన యాంటీబయోటిక్ ఇచ్చి ఉంటారని అనుకుంటున్నాను. వాసుదేవ్ కృష్ణవేణి వాస్తవ్ అండి, మురళి గారు చెప్పిన పాయింట్స్ లో కవర్ అయిందండి అన్ని. వాస్తవ్ నాగేశ్వరి గారు సార్ అండి, పాయింట్స్ కవర్ అయినట్టే కానీ థర్డ్ పాయింట్ లోని వన్స్ ఇన్ ఏ మంత్ ఈ సఫర్ విత్ ఫీవర్స్ అని ఉంది కదా సార్, వాళ్ళకి ఫీవర్ కూడా వస్తుంది. డైజెషన్ అనే ప్రాబ్లం ఉన్నప్పుడు ఫీవర్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి సార్. ఇది ఒకటి ఉంది సార్ పాయింట్. వాస్తవ్ అమర్నాథ్ గారు వాసుదేవ్ ఇక్కడ మన నక్సాంగా కూడా ఇండికేట్ అవ్వచ్చు అండి. ఎందుకంటే మన యాంటీబయోటిక్లోనే టంగ్ వైట్ ఉండాలి, ప్లస్ వీడికి ఏంటంటే కడుపు ఇబ్బంది ఏమండి, అప్పుడు జ్వరాలు వస్తాయి. కడుపు ఇబ్బంది అయినప్పుడల్లా వీడికి జ్వరం వస్తుంటుంది. లేదా యాంటీబయోటిక్తో పాటు నక్సాంగా కూడా ఇండికేట్ అవ్వచ్చేమో అని అనుకుంటున్నాను. నక్సామిక ఇండికేట్ అవ్వదు అమర్నాథ్ గారు. ఎలా అంటే నక్సామికకి వాడు ఏడుస్తాడు ఎప్పుడు, పిల్లవాడు నా కడుపు నొప్పి ఉంటుంది బిఫోర్ స్టూల్ ఓన్లీ కదా, అదొకటిను వైట్ కలర్ లో ఉండదు మోషన్. యాంటీబయోటిక్ టిపికల్ పాయింట్ కదా వైట్ ఇన్ కలర్ మోషన్. క్రైస్ కంటిన్యూస్లీ ఫర్ నో రీజన్ వాడు ఏడుపంతా నసలగా అంటాడు కదా, క్యామిలాగా పెద్దగా ఏడవడు అలా అని ఏడవకుండా ఉండడు. అది ఒకటి ఉంటుంది. ఆకలి లేకపోవడం, ఆ టేపుల్ రావడము, హెవీనెస్ ఆఫ్ ద అబ్డమెన్, అది ఇవన్నీ ఇండైజెషన్ తెలియజేస్తుంది పార్ట్లీ కర్డ్స్ అది. సో ఇవన్నీ బేస్ చేసుకుంటే మనకు మెయిన్ వైట్ కలర్ స్టూలు ఏడవటం మెయిన్, ఈ ఆకలి లేకపోవడం ఈ కరెక్ట్. ఇవి చూస్తే మనకి యాంటీబయోటిక్ ఇండికేట్ అవుతుంది, నక్సామిక ఇండికేట్ అవ్వదు. రవిప్రసాద్ గారు వాసుదేవ ఇంకా పాయింట్స్ అన్ని కవర్ అయ్యాయి. వాసుదేవ మారుతి గారు వాసుదేవ ఇది కొద్దిగా పిల్లవాడికి లివర్ డిజార్డర్ అన్నట్టు ఉందండి, అందువల్ల ఈ వైట్నెస్ ఆఫ్ స్టూల్ ఒకటిను ఆకలి సరిగా లేకపోవటం ఆ డిజార్డర్ వల్ల కంటిన్యూస్ గా ఏడవటం, ఈ మూడు సింప్టమ్స్ తో మాస్టర్ గారు యాంటీకోడ్ 30 ఇచ్చుంటారు. వాసుదేవ వాసుదేవ మన్మోహన్ గారు వాసుదేవ శ్రీదేవి గారు ఎక్స్ప్లెయిన్ చేసేసారు మొత్తం, అది ఎగ్జాక్ట్లీ అవే పాయింట్స్ అండి. వాసుదేవ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అమర్నాథ్ గారికి చెప్పాను క్లారిటీ లేదు అనింది నేను అవే పాయింట్స్. ఇప్పుడు మళ్ళీ చెప్తావా శ్రీదేవి? శ్రీదేవి గారు చెప్తారా? వాస్తే
శ్రీరథ్ గారే వాస్తే అండి వాస్తేవా వాస్తే శీతల్ రెడ్డి గారు అరుణ్ కుమార్ గారు ఏంటో ఇలాంటి మంచి కేసులు ఉన్నప్పుడు వేణుగోపాల్ గారు క్లాస్ మిస్ ఉన్నప్పుడు ఉంటారు వాసుదేవా నాగేశ్వరి గారు చదువుతారా మన కేసు నెంబర్ 183 వాసుదేవా సార్ A boy aged about 10 years came to our dispensary with the following complaints. Since 4 to 5 years was suffering from pain in the both big toes. Pain was severe at night. Burning and pain in the stomach which aggravates when he was hungry and it ameliorates after eating. Bowels were regular. Sleep was good. Day after exposure to sunlight. Occasionally suffer with cold and severe headache. In palm and soles. Watering eyes, it comes while reading and during headache also. On 5/11/1980, Master E.K. prescribed 201 dose. Indiloni, a boy, 10 years boy, a boy since 4 to 5 years, Nisi suffering from pain in the both big toes. Pain was severe at night. అనేది నటముల్ల కూడా ఉంటుంది సార్ ఇది. Burning and pain in the stomach which aggravated when he was hungry and ఇది కూడా ఉంటుంది సార్. Bowels were regular, sleep was good, headache after exposure to sunlight. Sunlight కి headache అనేది నటముల్లో ఈ పాయింట్ ఉంది సార్. Occasionally suffers with cold and severe headache. Headaches అనేది నటముల్లో ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఫిఫ్త్ పాయింట్లో స్వెట్స్ కూడా ఉంది. ఈ పాయింట్ కూడా నెట్రమ్లో ఉంటుంది సార్ వాటరింగ్ ఐస్ ఆ అబ్బాయి చదివేటప్పుడు హెడ్ ఎక్ ఐస్లోంచి వాటర్ రావడం అనేది కూడా నెట్రమోటు ఉంటుంది అనేసి అందుకే ఇచ్చి ఉంటారని అనుకుంటున్నాను సార్ వాసుదేవా సార్ వాసుదేవ్ అండి ఈ కేసులో మెయిన్ అది థర్డ్ పాయింట్లో హెడేక్ ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు సన్లైట్ అలాగే ఫిఫ్త్ పాయింట్ లో వాటరింగ్ ఐ సిక్స్త్ పాయింట్ ఇట్ కమ్స్ వైల్ రీడింగ్ అండ్ డ్యూరింగ్ హెడేక్స్ ఆల్సో ఈ మిగతా పాయింట్స్ నాగేశ్వర్ గారు చెప్పారండి ఈ పాయింట్స్ మీద ఇచ్చారని అనుకుంటున్నాను వాస్తే మురళి గారు వాస్తే అన్ని పాయింట్స్ కవర్ అయ్యండి కోల్డ్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు నాటమల కోల్డ్ కూడా ఉంది అమర్నాథ్ గారు నేను చెప్పేది ఏంటంటే ఇందులో థర్డ్ పాయింట్ ఒకటి థర్మల్ మోడాలిటీ మ్యాచ్ అవుతుంది నాట్యమోకి మిగతావన్నీ జనరల్ గా అన్ని టచ్ లోనే ఉంటాయి అయితే వాటరింగ్ ఐస్ అలాగే హెడేక్ రావడం అనేటువంటిది జనరల్ గా ప్రామినెంట్ గా నాటల్ మోడల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ బేసిస్ మీద మాస్ గారు ఇచ్చారని అనుకున్నాను వాస్తే మారుతి గారు వాస్తేవా వాసుదేవ ఆహా చెప్పండి పండగ పండగ అంతే అంతే ఎందుకు మేము ఎక్కువ చెప్పి మళ్ళీ లేనిపోయిన ఇబ్బందులు మన్మోహన్ గారు కవర్ అయిపోయినాయి వాసుదేవ అన్ని కవర్ అయ్యాయండి థర్డ్ అండ్ సిక్స్త్ పాయింట్ మెయిన్ క్రూషియల్ అని నేను అనుకుంటున్నాను వాసుదేవ శ్రీదేవ్ గారు నెంబర్ వన్ డాక్టర్ గారిని ఫాలో అయిపోతున్నాను థర్డ్ అండ్ సిక్స్త్ పాయింట్ తారకేష్ గారిని వాసుదేవ శ్రీరథ్ గారు వాసుదేవ ఈ రోజు అందరం వాసుదేవలే ఎన్ని కేసులు అవుతాయి శీతల రెడ్డి గారు నెక్స్ట్ కేసు కేసు నంబర్ 184 అన్ ఓల్డ్ లేడీ ఏజ్డ్ అబౌట్ 50 ఇయర్స్ కేమ్ టు అవర్ డిస్పెన్సరీ విత్ ఫాలోయింగ్ కంప్లైంట్స్ సిన్స్ 5 ఇయర్స్ షీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ పాల్పిటేషన్ అట్ దట్ టైమ్ షీ ఆల్సో సఫర్స్ విత్ డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ ది బోత్ లింబ్స్ sweating, difficulty in deglutition and dyspnea. It begins at early morning
and emulates after taking a hot drink. It lasts for 15 minutes. After waking up, her eyes become puffy. After exposure to the sunlight, she gets a headache on Vectex. It emulates on pressure. If appetite was good, she takes meals daily once only. She had aversion to meat. Bowels were constipated. Stool was hard and black in color. Burning soles, as if hot flushes were coming from soles. It subsides on applying mustard oil. On 5th October 1980, Mastic prescribed Rustax 200 one dose. Rashagaru, thermal modality, chilly patient kabatti Rustax. After taking hot drink, emulates anandi. అలాగే ఎర్లీ మార్నింగ్ లేవగానే వీళ్ళకి రూస్టాక్స్ వాళ్ళకి బాధలు ఎక్కువగా ఉంటాయి. అది ఫస్ట్ పాయింట్లో మనకి ఇట్ బిగిన్స్ అట్ ఎర్లీ మార్నింగ్ అని ఉంది. అందుకని బాగా ఇండికేట్ అవుతుంది రూస్టాక్స్. అలాగే ఈ బర్నింగ్ సోల్స్ అలాగే హార్ట్ ఫ్లషెస్ అనేది ఇది కూడా ఇండికేట్ అవడానికి ఛాన్సెస్ ఉంది. అందుకంటే నాకు ఇందులో ఏం కనపడలేదండి. వాస్తవం కృష్ణవేణి వాస్తవం అండి. నేను కూడా ఫస్ట్ అండ్ ఫిఫ్త్ పాయింట్ రెండు అనుకుంటున్నాను. వాస్తవం మురళి గారు వాస్తవం అండి. దీంట్లో సమన్ మోడల్ టెన్త్ పాటు మీరు చెప్తున్నట్టు దాంతో పాటు వైలెంట్ పాల్పిటేషన్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. రూస్టాక్స్ లో ఉన్నది హార్ట్ ఇస్ వీక్ అండ్ ట్రెమ్యులస్ విత్ పాల్పిటేషన్ వైలెంట్ పాల్పిటేషన్ అది కూడా స్టిల్ సిట్టింగ్ స్టిల్ ఉన్నప్పుడు అలాగే ఇన్ ద మార్నింగ్ పాల్పిటేషన్ ఇన్ ద మార్నింగ్ ఇవన్నీ కూడా దీంట్లో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అమిలియరేషన్ ఫ్రమ్ హార్ట్ అనేది కూడా మీరు చెప్పినట్టుగా అది అది కూడా రూస్టాక్స్ ఇండికేట్ చేస్తుంది. అలాగే మార్నింగ్ ఐస్ పొంగుతాయి కదా అవి కూడా లిడ్స్ అగ్లూమినేటెడ్ ఇన్ ద మార్నింగ్ అనేది కూడా దీంట్లో ఇండికేట్ అవుతుంది. వాస్తే నాగేశ్వరి గారు వాస్తే వాస్తే సార్. అమర్నాథ్ గారు వాస్తే వాస్తే. రవిప్రసాద్ గారు వాస్తే వాస్తే. భారతి గారు వాస్తే. తారకేష్ గారు మురళి గారు చెప్పిన పాయింట్ తో పాటు ఎడిషనల్ గా నా పాయింట్ ఏంటంటే ఈ షీ హ్యాడ్ అవర్షన్ టు మీట్ అని ఒక సింప్టమ్ అనేది థర్డ్ పాయింట్ సెకండ్ హాఫ్ లో అది రూస్టాక్స్ కి స్పెసిఫిక్ అండి. డిజైర్స్ అండ్ లైక్స్ అండ్ డిజ్లైక్స్ అనేది జనరల్ ఇది కాబట్టి దాన్ని కూడా మనం వ్యాలిడ్ సింప్టమ్ కింద తీసుకోవచ్చు. అవర్షన్ టు మీట్ టు సెలెక్ట్ రూస్టాక్స్ వాస్తే. మన్మోహన్ గారు చెప్పండి ఈ ఫస్ట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా మాకు. ప్రసారి నేనేనా? ఎట్ ద టైమ్ షీ ఆల్సో సఫర్స్ విత్ నాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్. అది సరే అది రూస్టాక్స్ అంటే ఫస్ట్ అండ్ ఫస్ట్ పాయింట్ అంటే థర్డ్ పాయింట్ థర్డా ఫస్ట్ సిక్స్త్ పాయింట్ థర్డ్ థర్డ్ పాయింట్ ఫస్ట్ అండ్ థర్డ్ పాయింట్ అంటే నేనేమనుకుంటున్నానంటే అది మేబీ ఐఎమ్ రాంగ్ హార్ట్ కంప్లైంట్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉందా అని డౌట్ వస్తుంది. ఎర్లీ మార్నింగ్ అగ్రవేషన్ అది ఎలాగో రూస్టాక్స్ అంటే ఆ డ్రాగన్ టైప్ ఆఫ్ పెయిన్ బోత్ లిమ్స్ స్వెట్టింగ్ వచ్చేయటం ఆ టైంలో మింగడం కష్టం డిస్నియా ఇది ఏమన్నా డౌట్. అది మళ్ళీ మొడాలిటీ కూడా ఆఫ్టర్ టేకింగ్ హార్డ్ డ్రింక్ ఎమిలరేషన్ కదా ఆఫ్టర్ వేకింగ్ అప్ హర్ ఐస్ బికమ్స్ పఫీనెస్ అది ఒక డిసీజ్ ఇండికేట్ చేస్తుంది. థర్డ్ పాయింట్ షీ టేక్స్ మీల్స్ డైలీ వన్స్ ఓన్లీ బహుశా ఆ డిస్నియా వల్ల తను ఎక్కువ ఫుడ్ కూడా తీసుకోలేకపోతుంది కదా ఇవేమన్నా అందుకని అని అనుకుంటున్నాను. స్టూల్ బ్లాక్ ఇన్ కలర్
సో ఇవన్నిటిని బట్టి రూస్టాక్స్ వేసి ఉంటారు అనుకుంటున్నాను. అది రూస్టాక్స్ హార్ట్ కంప్లైంట్ లాగా అనిపిస్తోంది, అంటే మోడాలిటీస్ అవి కరెక్ట్ గా మ్యాచ్ అయిపోతున్నాయి అని అనుకుంటున్నాను నేను. వాస్తవ అంటే వాస్తవ మేడం దీంట్లోని షీ హ్యాడ్ ఎవర్షన్ టు మీట్ అని ఉంది కదా మేడం, అంటే రుస్టాక్స్ వాడు అది నాన్ వెజ్ వాళ్ళైనా కూడా ఎవర్షన్ చేస్తారంట కదా మీట్ గురించి, ఈ పాయింట్ కూడా ఉందనుకుంటా కదా మ్యామ్. మారుతి గారు చెప్పారుగా, నేను రెండు మెయిన్ పాయింట్స్ అనుకుంటున్నాను అది. ఓకే మ్యామ్, వాస్తవ వాస్తవ చెప్తానండి. శ్రీరత్ గారు వాస్తవ శ్రీరత్ వాస్తే వాస్తే అండి. శీతలటి గారు చెప్పండి, అది ఫస్ట్ పాయింట్, అది హార్ట్ అని ఇండికేట్ చేస్తుందా? అవునమ్మా, టిపికల్ హార్ట్ కంప్లైంట్ గా ఉంది, మరి దాంట్లో రూస్టాక్స్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం అవ్వలేదు. నేను మోడాలిటీ బట్టి ఇచ్చారేమో అనుకుంటున్నాను. మరి ఒకసారి బుజ్జి గారు చెప్పారు మోడాలిటీ ఉన్నా జనరల్ గా రూస్టాక్స్ వేస్తే హార్ట్ కంప్లైంట్ పెరుగుతుంది అంటారు కదా, అంటే రూస్టాక్స్ హార్ట్ కంప్లైంట్ లో రూస్టాక్స్ వేయాలిగా. అవునవును, ఇది డెఫినెట్ గా నీకు ఇది హార్ట్ కంప్లైంట్ ఇన్వాల్వ్మెంట్ కదా, ఇది డిఫికల్టీ డిగ్లుటేషన్ డిస్నియా, తర్వాత వేకింగ్ అప్ ఆర్ ఐస్ బికమింగ్ పఫీ అంటే రీనల్ కండిషన్ లో ఉంటుంది మనకి హార్ట్ కంప్లైంట్. హార్ట్ కంప్లైంట్స్ లో ఉంటుంది అది. ఇది హార్ట్ కంప్లైంట్ ఇండికేట్ చేస్తుంది. ఒకసారి బుజ్జి గారు చెప్పారు రూస్టాక్స్ ఇండికేట్ అయితే చాలా వెంటనే క్లియర్ చేస్తుందని హార్ట్ లో. రూస్టాక్స్ హార్ట్ కంప్లైంట్ కాబట్టి రూస్టాక్స్ పనిచేస్తుంది. రూస్టాక్స్ నెక్స్ట్ 185 అమర్నాథ్ గారు చదువుతారా? She gets pain in right side of the ribs. She gets pricking type of pain in right shivering of both the limbs. It ameliorates after taking hot water bath. Drying type of pain in both the limbs. She occasionally gets fever with headache, thirst and dry mouth. She was suffering from leucorrhea. Menses was normal and discharge was the color of the color. Discharge was scanty and black color in and black in color. Color of the discharge was changed. It was since 5-6 months. All the above symptoms started at puberty. Sleeplessness, palpitation worse on going to sleep, shooting type of pain with the chest to arms. Master EK prescribed Lexis 200 ondos. Dispensary. Chappandi. Chappandi. occasionally gets fever and headache. Rest was dry mouth. She was suffering from leukorrhea. ఏం తెలియట్లేదమ్మా. ఓకే అండి, నెక్స్ట్. ఓకే వాస్తవ కృష్ణవేణి. వాస్తవ అండి, నేను ఈ కేసులో 6th పాయింట్ షి వాస్ సఫరింగ్ ఫ్రమ్ లుకేరియా, మెన్సెస్ వాస్ నార్మల్ అండ్ డిశ్చార్జ్ వాస్ స్కాంట్ అండ్ బ్లాక్ ఇన్ కలర్. అలాగే 7th పాయింట్ లో స్లీప్లెస్నెస్, 8th పాయింట్ పాల్పిటేషన్ వర్స్ అండ్ గోయింగ్ టు స్లీప్. ఫస్ట్ చెప్పాల్సింది 8th పాయింట్ కదా. అలాగే షూటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఫ్రమ్ ద చెస్ట్ టు ఆర్మ్స్. వెరీ గుడ్. అలాగే సెకండ్ పాయింట్ లో ఇట్ ఎమరేట్స్ ఆఫ్టర్ టేకింగ్ హాట్ వాటర్ బాత్ ఉంది. పాయింట్స్ బేస్ మీద లెక్సిస్ ఇచ్చారు అనుకుంటా. ఇంకో పాయింట్ మర్చిపోయా?
సరే సరే నేను చెప్పేస్తాను అంటారు మళ్ళీ ఆ నెక్స్ట్ నెక్స్ట్ కానీ నాకు కృష్ణ వారి గారు చెప్పిన పాయింట్స్ కవర్ అయ్యారు చేసాను. వాసుదేవ సార్ ఫస్ట్ పాయింట్ లోని షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ కాఫ్ అండ్ డిస్నియా అని ఉంది కదా సార్, వాళ్ళకి ఎక్యూట్ కేసులో కూడా లెకసిస్ లోని కాఫ్ అండ్ డిస్నియా వాళ్ళకి ఉంటుంది సార్, దానికి కూడా మనం ఇస్తాము. ఇంకొకటి షీ గెట్స్ పెయిన్ ఇన్ రైట్ సైడ్ ఆఫ్ ది రిబ్స్, షీ గెట్స్ ప్రిక్లింగ్ టైప్ ఆఫ్ పెయిన్. నార్మల్ గా లెకసిస్ లోని లెఫ్ట్ సైడ్ ప్రాబ్లమ్సే ఉంటాయి, కాకపోతే వాడికి లెఫ్ట్ సైడ్ నుంచి ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ అన్ని రైట్ సైడ్ కి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మాస్టర్ గారు ఆ టైంలో ఏమన్నా అడిగి ఉంటారు నీకు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది ప్రాబ్లం అని, సో లెఫ్ట్ నుంచి ఇట్లా రైట్ సైడ్కి వచ్చి ఉంటుంది అని చెప్పి ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను సార్. సెకండ్ పాయింట్లో లెక్కసిస్. ఇంకోటి థర్డ్ పాయింట్ కవర్ అయింది సార్ చెప్పినట్టుగానే. ఇంకోటి ఫిఫ్త్ పాయింట్లోని థర్స్ట్ విత్ డ్రై మౌత్, లెక్కసిస్ లోని డ్రై మౌత్ అనేది కూడా ఉంటుంది సార్, డ్రైనెస్ అనేది ఉంటుంది వాళ్ళకి థర్స్ట్ విత్ డ్రై అని. ఇంకోటి ఫిఫ్త్ సిక్స్త్ పాయింట్ లో షీ సఫరింగ్ ఫ్రమ్ లుకేరియా, మెన్షన్స్ వాజ్ నార్మల్ బ్లాక్ అనేది ఉంది సార్ దాంట్లోని. ఆల్ ది అబోవ్ సింటమ్స్ స్టార్టెడ్ పబర్టీ, అంటే యుక్త వయసులోనే అంటే యంగ్ ఏజ్ లోనే వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వీళ్ళకి ఇండికేట్ అవుతుందని లెక్కసిస్ లో ఉంది సార్. చూస్తే మనం ఏజ్ చూసేసరికి వాళ్ళకి 18 ఇయర్స్ కదా సార్ ఆ అమ్మాయికి, సో అందుకని ఆ స్టార్ట్ అయింది యుక్త వయసులోనే ప్రాబ్లమ్స్ అని. సో మాస్టర్ గారు ఇచ్చి ఉంటారనుకున్నాను. ఇంకోటి ఎయిత్ లోని పాల్పిటేషన్ వోర్స్ ఆన్ గోయింగ్ టు స్లీప్, లెక్కసిస్ లోని ప్రాబ్లమ్స్ అనేవి అన్ని మనం పడుకోగానే వాడి బాధలన్నీ మేల్కుంటాయని మాస్టర్ గారు చెప్పారు కదా, సో అందుకని లెక్కసిస్ ఇచ్చి ఉంటారని అనుకుంటున్నాను సార్. వాసుదేవ సార్ రవిప్రసాద్ గారు మన వాళ్ళు చెప్పినట్టుగా అవే పాయింట్స్ అండి. మెయిన్ ఎయిత్ పాయింట్ పాలిపిటేషన్ వర్స్ అండ్ గోయింగ్ టు స్లీప్ అనేది, తర్వాత షూటింగ్ పెయిన్ ఎయిత్ పాయింట్ స్లీప్లెస్నెస్. నేను ఈ ఫోర్ సింటమ్స్ చాలా స్ట్రాంగ్ గా ఇండికేట్ అవుతున్నాయండి. అలాగే డిష్నియా ఫస్ట్ పాయింట్, అలాగే సెకండ్ పాయింట్ లో పెయిన్ అవన్నీ కూడా నెక్స్ట్ సారి లెక్సిస్ ఇండికేట్ అవుతుందని అనుకుంటున్నాను. వాస్తే మారుతి గారు వాస్తేవా, మీరందరూ చెప్పినట్టుగా మెయిన్ పాయింట్ ఎయిత్ అండి, పల్పిటేషన్ వర్స్ ఆన్ గోయింగ్ టు స్లీప్. నెక్స్ట్ సెవెంత్ స్లీప్లెస్నెస్, ఇంకా మిగతావన్నీ మెన్సెస్ డిశ్చార్జ్ స్కాంటీగా బ్లాకిష్ కావడం, ఇవన్నీ లెక్సిస్ ఉండేటువంటి సింప్టమ్స్, వీటి మీద ఆధారపడి లెక్స్ ఇచ్చుంటారు. వాస్తేవ మన్మోహన్ గారు వాసుదేవండి, నాకు ఇది కూడా హాట్ కేస్ టైప్ లో నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే పాల్పిటేషన్ పడుకునేదానికి వెళ్ళే పడుకునేదానికి వెళ్ళినప్పుడు ఆ హార్ట్ కండిషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ దడ అన్నది వస్తుంది అన్నమాట, దానివల్ల లేచేయడం అనేది తెలుస్తుంది. ఆ హార్ట్ కంప్లైంట్ వల్ల చెస్ట్ నుంచి ఆర్మ్స్ లోకి షూటింగ్ పెయిన్, తర్వాత ఏదైనా బరువులు ఎత్తినా నడిచినా ఎగ్జర్షన్ మీద ఆయాసం రావటం అనేది చెప్పారు. ఆ తర్వాత ఈ సెకండ్ పాయింట్ లో కూడా మనకి ఆ పాల్పిటేషన్ వల్ల వచ్చే ఆ పెయిన్ అదంతా మనకు తెలుస్తుంది అనమాట, ఇది హార్ట్ కంప్లైంట్ తో కలిసి ఉంది. ప్లస్ సిక్స్త్ పాయింట్ వల్ల మనకి ఆ మెన్స్ట్రువల్ ఇది సైకిల్ లెకసిస్ కి సంబంధించింది కాబట్టి ఇవన్నీ కలిపి దాన్ని బట్టి లెకసిస్ 200 వేశారని నేను అనుకుంటున్నాను. వాస్తేవ మన్మోహన్ గారు కవర్ చేస్తారండి ఆ ఎక్స్ప్లెనేషన్ అది కరెక్ట్ గా అంటే. శ్రీలత గారు వాస్తే అండి, జనరల్ గా ఈ హార్ట్ కంప్లైంట్స్ లో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ తర్వాత లెఫ్ట్ లింబ్ అప్పర్ లింబ్ అనుకుంటాము, కానీ కొన్ని కేసెస్ లో రైట్ సైడ్ ఆఫ్ ద రిబ్స్ తర్వాత రైట్ సైడ్ ఆఫ్ ద లింబ్ అప్పుడు రైట్ హ్యాండ్ పెయిన్ కూడా ఉంటుంది కొన్ని టిపికల్ కేసెస్ లో. అలాగా మన్మోహన్ గారు చెప్పినట్టు ఇక్కడ హార్ట్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మనకి అన్ని టిపికల్ లెక్సిస్ హార్ట్ అన్నమాట ఇది అంతే. వాస్తే శీతల్ రెడ్డి గారు అరుణ్ కుమార్ గారు టైం కూడా అయింది. పరిపాలయంతా మార్గేణ మహిష
ओम शांति 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 वास्तेवा।